తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరితో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సైతం హస్తినకు వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరు కాబోతున్నారు. కాగా దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రకటించకుండా ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి అనంతరం అభ్యర్థుల పేర్లను సీఈసీ ఫైనల్ చేయనుంది. తెలంగాణలో సైతం మరో 4 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చించేందుకు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు. అలాగే సీఈసీలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ఇవాళ రాత్రి లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ 4 స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఈ స్థానాలను పెండింగ్లో పెట్టింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కసరత్తు కోసం డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ భేటీలో? నందు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఇంకా 4 సీట్లకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ పంపించింది. ఈ జాబితాలో తుది వడపోత తర్వాత ఫైనల్ గా అభ్యర్థులు ఖరారు చేయటం గానీ, అట్లాగే కొంతమంది అభ్యర్థులు మారుస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఆయన రాజీనామా చేయమని కాంగ్రెస్ హైకమాండ్ కోరినట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నికలకు ముందే ఆయనేమో ఎన్నికైన తర్వాత రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. దాని మీద తర్జన భర్జన పడుతుంది. ఆయన రాజీనామా చేస్తే ఆయనకి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుంది, లేకపోతే ఆయన స్థానంలో ఇంకొక అభ్యర్థిని పెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ కూడా చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన కీలక సమావేశం ఉంది. ఆ సమావేశంలో తెలంగాణలో ఇంకా 4 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారు, అట్లాగే ఇప్పటికీ అభ్యర్థుల ఖరారైన దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చర్చించి అధిష్టానం దగ్గర ఈ అభ్యర్థులకు సంబంధించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అట్లాగే ఆ రాష్ట్రంలోతో పాటు దేశంలో కూడా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి ఈ 4, అంటే ఆల్రెడీ బీజేపీ, బీఆర్ఎస్ 17 సీట్లను ప్రకటించి ఉన్నారు. మొత్తం అన్ని సీట్లకు ఆ 2 పార్టీలు ప్రకటించారు. ఇప్పుడు మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, అట్లాగే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 సీట్లకు సంబంధించి తీవ్రమైన పోటీ ఉంది. అట్లాగే సామాజిక వర్గాల కూర్పు చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన లీడర్లకు అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా వరంగల్కు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కడియం కుటుంబానికి, అంటే కడియం శ్రీహరికి ఇస్తారా లేకపోతే కడియం కావ్యకి ఇస్తారా అనేది కూడా అధిష్టానం చేర్చాల్సి ఉంటుంది. ఈ రకంగా కరీంనగర్ కూడా తీవ్రమైన పోటీ ఉంది. ఖమ్మంలో కూడా ఇటు భట్టి విక్రమార్క సతీమణి గాని, అట్లాగే పొంగిలేడు శ్రీనివాసరెడ్డి సోదరుడు గాని, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు గాని, ఇట్లా ముఖ్యమైన నేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న పరిస్థితి కరీంనగర్ లో కూడా ఆ రకంగానే ఉంది. వరంగల్ లో హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటి వరకు మైనార్టీ అభ్యర్థిని పార్టీ ఖరారు చేయలేదు. మైనార్టీ అభ్యర్థి నుంచి అక్కడ పోటీ నిలబడతారన్న ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, అట్లాగే భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఈ కొత్త అభ్యర్థుల ఖరారు, అట్లాగే ఉన్న అభ్యర్థుల దగ్గర వస్తున్న సమస్యలకు పరిష్కారం ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్నం వారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.